నమస్కారం అండి. ఆదావర్షే సుభానల్లా. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. మనం సూర్యభేరి ప్రాణాయామం, చంద్రభేరి ప్రాణాయామం, కంట్రోలింగ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, కంట్రోలింగ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇంక్రీజింగ్ ద మెటబాలిజం, డిక్రీజింగ్ ద మెటబాలిజం. సో రైట్ నాస్ట్రిల్, సో ఈ కుడి నాసిక ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ లైక్ ఇన్ యువర్ కార్, ఇట్ ఇస్ యాక్సిలరేటర్. మన కార్లో ఉండేటువంటి యాక్సిలరేటర్ లాంటిది. స్పీడ్, మెటబాలిజం పెంచుతుంది, కొవ్వుని కరిగిస్తుంది, సో ఉత్తేజాన్ని ఇస్తుంది. సో ఎప్పుడు కూడా వేగంగా వెళ్ళడానికి, వేగంగా పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఏం తిన్నా జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్, తర్వాత గ్లైకోజన్, ఎనరోబిక్ పాత్వేస్ని ఇమ్మీడియట్గా ఎనర్జీ ఇవ్వడానికి రైట్ నాస్ట్రిల్ అనేది ఉపయోగపడుతుంది. యాక్సిలరేటర్ అంటాం. సో కుడి నాసిక యాక్సిలరేటర్ అయితే, మన ఎడమ నాసిక అనేది బ్రేక్. సో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, సో వాసు వేగం నర్వ్. సో ఈ యొక్క ఇదానాడి నాభి నుంచి శరీరం అంతటా అన్ని కణాలకి వ్యాప్తి చెందినటువంటిది. ఎవ్రీ సెల్ ఇస్ కనెక్టెడ్, యువర్ బ్రేక్స్ ఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీ సెల్, యాక్సిలరేటర్ ఇస్ కనెక్టెడ్ టు ఎవ్రీ సెల్. సో మన ఆరోగ్యం అంతా కూడాను, ఆనందం అంతా కూడాను ఈ యాక్సిలరేటర్ బ్రేక్. ఎప్పుడు యాక్సిలరేటర్ అప్లై చేయాలి, ఎప్పుడు బ్రేక్ అప్లై చేయాలి, వెన్ టు అప్లై యాక్సిలరేటర్, వెన్ టు అప్లై ది బ్రేక్. సో అప్లయింగ్ ద బ్రేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో ఉండేటువంటి అన్ని సమస్యలన్నీ కూడా, సో మన ఇదానాడు పనిచేయకపోవడం. సో ఈ వాసో వేగల నరువు టోన్ హ్యాస్ కమ్ డౌన్, దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వలనే మనకి అన్ని మానసిక రకమైనటువంటి రుగ్మతలు, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఏడిఎస్డి అంటాం, ఏహెచ్డి అని అంటాం, అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్, ఇవన్నీ కూడా. సో అందుకే లెఫ్ట్ నాస్ట్రిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ద మైండ్ కూల్, కామ్, క్వైట్. మనసుని చల్లగా ఉంచడానికి, సమత్వంలో ఉంచడానికి ఎడమ నాసిక అనేది ముఖ్యం. కుడి నాసిక అనేది మన యొక్క మనసుని వీర్యం, మన యొక్క మనసును ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుంది. లెఫ్ట్ నాస్ట్రిల్ హార్ట్ అనేది లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా కనుక పనిచేస్తే ఓన్లీ 30 times ఇట్ విల్ బీట్. 30 మాత్రమే గుండె కొట్టుకుంటుంది. ఏది ఎడమ నాసిక ద్వారా, ఓన్లీ ఎడమ నాసిక పనిచేస్తే. అదే కుడి నాసిక పనిచేస్తే, అదే రైట్ నాస్ట్రిల్ పనిచేస్తే మీ యొక్క హార్ట్ బీటు 120, 130 అవునా. సో 100, 70, 80, 90, 100 వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకో, అంటే మీ హార్ట్ బీట్కి ఏ నాస్ట్రిల్లో శ్వాస వెళ్తుందో సంబంధం. అందుకే సూర్యనాడి అనేది, సూర్యభేరి అనేది, చంద్రభేరి అనేది, సూర్యనాడి ప్రాణాయామం అనేది, చంద్రనాడీ ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం. సో మనం నేను నేర్చుకున్నాం ఈరోజు సూర్యభేరి ప్రాణాయామం. 4 అవస్థా చతుష్టయం అని అంటారు. 4 అవస్థలు ఉంటాయి. శ్వాసని కుడిముక్కు ద్వారా నెమ్మదిగా పీల్చుకోవాలి అని స్వాత్మారాముడు హఠయోగ ప్రదీపికలో చెబితే, గరుడ సంహితలో, సో గరుడ మహాముని చండకాపాలికి ఆ యొక్క శ్వాసని వేగంగా తీసుకోమని చెప్తున్నాడు. 1, సో శీతలీకరణం చేయడానికి కనుక నాడీ శోధన చేసినట్లయితే, పైక్ష్యం కనుక ప్రకోపించినట్లయితే, ఎసిడిటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నట్లయితే వేగంగా పీల్చుకోవాలి. వేగంగా ఈ విధంగా చేసేటువంటిది, దీని ఏమంటాం, దీన్ని మనం కపాలభాతి అన్నాం. ఏది కుడి ముక్కు ద్వారా తీసుకుని దక్షిణ చాలన కపాలభాతి అంటే ఇలా అన్నాం. కానీ సూర్యభేది అని ఎందుకు అంటున్నాం, శ్వాసను పీల్చుకోవాలి కుడి నాసిక ద్వారా. ఇది గరుడ మహాముని చెప్పినటువంటి విధానం. ఇక్కడ శ్వాస పీల్చుకున్నప్పుడు ఆ కొద్ది వ్యవధిలోనే ఊపిరితిత్తుల్ని కూడా నింపాలి. ఇక్కడ ఉడ్డయానం అనేది ఉంటుంది, అగ్నిసార అనేది ఉంటుంది. అందుకని పొట్ట కదులుతుంది, అందుకని అగ్నిసార అంటాం. కుంభకంలో కదులుతుంది. సో ఇది గరుడ మహాముని చెప్పినటువంటి విధానం. సో అదే స్వాత్మారాముడు చెప్పినటువంటి విధానం అని నిన్న సాధన చేశాం. ఏది నెమ్మదిగా ఇలా శ్వాసని పీల్చుకొని ఎడమ నాసికని ఇలా పైకి ఉంచి, ఇది ఎప్పుడు శ్వాస పీల్చుకునేప్పుడు ఇలా కుంభకం చేసేప్పుడు కూడా ఇలా పెట్టచ్చు, లేదా ఇలా పెట్టచ్చు. మళ్ళీ శ్వాసను వదిలేసేప్పుడు ఇలా పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ శ్వాసని వదిలేసిన తర్వాత పొట్టని చాలనం చేసేప్పుడు, అగ్నిసారం చేసేప్పుడు, అప్పుడు మళ్ళీ చేతిని కిందకు ఉంచాలి. ఎందుకని, జ్ఞానముద్ర, ప్యూరిఫికేషన్. ఇది ఈ ముద్ర ఏదైతే ఉందో, సో ఇది వాయుముద్ర అంటాం. సో
ఆక్సిజన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఫిల్లింగ్ ద లంగ్స్, ఇది ఎంప్టింగ్ అవుట్ ద లంగ్స్, ఇది ఇది ఊపిరితిత్తుల్ని ఫిల్ చేయడానికి, ఇది ఊపిరితిత్తుల్ని ఎంప్టీ చేయడానికి, ఖాళీ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే సో వైకృతిక ప్రాణాయామాలన్నీ కిందకి, ప్రాకృతిక ప్రాణాయామాలన్నీ పైకి. ఇందులో అన్నీ రెండూ ఉన్నాయి. అందుకే సూర్యభేది ప్రాణాయామం ఎలా చేయాలి చూడండి. స్వాత్మారామని పద్ధతి ప్రకారంగా ఎడమ నాసిక ద్వారా ఆ విధంగా వదిలి మళ్ళీ కుడి నాసిక ద్వారా నెమ్మదిగా పీల్చుకొని ఈ లోపల మళ్ళీ మనం సోహం చేయొచ్చు. సో అలా శ్వాసను పీల్చుకుంటూ అలా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ సో మొదట్లో శ్వాసను అలా నెమ్మదిగా పీల్చుకొని నెమ్మదిగా అలా వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ మళ్ళీ ఊపిరితిత్తుల నిండా రిలాక్స్ అయిన తర్వాత శ్వాసతో నింపిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్. ఇప్పుడు మీరు చేయండి, నేను చెబుతాను. సో కౌంట్తో చేయండి. సో శ్వాసని పీల్చుకోమని చెప్తాను. పీల్చుకునేప్పుడు శ్వాసే ఊపిరి తిత్తుల నిండా
శ్వాసని ఆపి ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమం ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమం ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ నెమ్మదిగ శ్వాసని ఎడమ నాసిక గుండ వదలివేయుచు ఏకం ద్వేనం త్రీణం చతురం రెండు చేతులని కింద నుంచి పొటని లాలగనము చేయుచు తాడనము చేయుచు అగ్నిసార ఉడ్డిని లోనకి బయటకి తాడనము చేయుచు శ్వాసని పీల్చుము ఒకసారి సో అంటూ శ్వాసని వదలము హం శ్వాసని పీల్చుము సో శ్వాసని వదలము హం శ్వాసని పీల్చుము సో శ్వాసని వదలుచు శ్వాసని సో హం శనై శనై పునరావృతం సూర్యభేదం ద్వితీయం కరిష్యామి రెండో సూర్యభేదిని ఈ విధముగా చేయుచు నెమ్మదిగా నిపుడు ఎడమ నాసికని మూసి కుడి నాసిక నుండి పూరకము చేయుచు సో కుంభకము చేసి ఛాతీని పైకి లేపి ఊపిరితిత్తుల నిండ గాలి బెలూను యందు నడుల నింపి ఆపి పెట్టి అరికాళ్ళ యందు అరచేతుల యందు కాలిగోటి నుండి తల కేశముల తల పైకి వరకి ప్రకంపనములు గాని స్వేదము గాని చెమట గాని కలిగినంత వరకు కుంభకము చేయుచు
ఏకం ద్వైనం త్రీణం చతురం పంచమ షడము సప్తమ ఏకం ద్వైనం త్రీణం చతురం పంచమ షడము సప్తమ ఏకం ద్వైనం త్రీణం చతురం పంచమ షడము సప్తమం ఎడమ నాసిక గుండ నెమ్మదిగా శ్వాసని వదిలి వేయుచు ఏకం ద్వైనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ ఇప్పుడు పొటని లోనకి బయటికి శ్వాసని వదలి పొటని వహ్నిసారము చేయునటుల తాడనము చేయుచు మరలనిప్పుడు నెమ్మదిగా కుడి నాసిక గుండి శ్వాసని అనులోమంబున శ్వాసని తీపి పూరించుచు కుడి నాసికతో శ్వాసని పీల్చి ఎడమ నాసిక గుండె నెమ్మదిగా విలోమము చేయుచు విలోమము గుండె శ్వాసని వదిలివేయుచు మరల ఎడమ నాసిక గుండె పీల్చి కుడి నాసిక గుండె శ్వాసని వదలతూ అథో తృతీయం సూర్యభేదనం కరిష్యామి మూడో ప్రాణాయామం మూడో సూర్యభేదం ఈ విధంగా మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ మధ్యలో ఈ ఇందులోంచి పీల్చుకుని నెమ్మదిగా ఇందులోంచి వదలటం మళ్ళీ ఇందులోంచి పీల్చుకుని నెమ్మదిగా వదలటం మళ్ళీ లేదా ఈ విధంగా అంగచ్ఛాళనం సర్వాంగచ్ఛాళనం చేస్తూ సమవృత్తి ప్రాణాయామం కానీ అనులోమ విలోమ ప్రాణాయామం కానీ చేస్తూ లేదా ఈ విధంగా అంగచ్ఛాళనం చేస్తూ అంగన్యాసం చేస్తూ మళ్ళీ ఊపిరితిత్తుల నుండి నిండా శ్వాసను నింపి ఎలాంటి శ్రమ లేకుండా మళ్ళీ కుడి నాసికి గుండా శ్వాస పీల్చుకొని మళ్ళీ చతుర్థ అవస్థం అంటే మళ్ళీ ఫోర్ ఫేసెస్ నాలుగు అవస్థలు కూడా చేయాలి పూరకము కుంభకము జాలంధ్ర బంధనం అంటాం ఛాతీ అనేది పైకి లేవాలి ఇలా పెట్టడం అనేది కాదు అది ముఖ్యం కాదు అందుకే గరుడ మహామని చెబుతాడు చిన్ని కిందకి పెట్టమని చెప్పడు అవునా మన యొక్క ఈ యొక్క చిబుకాన్ని కిందికి పెట్టమని చెప్పడు గరుడ మహాముని అది కేవలం స్వాత్మారామ పద్ధతి అయి ఉంటుంది ఎందుకని సుఛాతి కిందికుంటే ఈ విధంగా ఇది లిఫ్ట్ చేయకపోతే ఇది లిఫ్ట్ చేస్తే ఈ యొక్క చిబుకాన్ని కిందికి దింపాల్సిన అవసరం లేదు దాని ఏమంటాం జాలంధర బంధనం అని అంటాం శ్వాసని పైకి పంపించటం ఊర్ధ్వరేతం ఊర్ధ్వరేతాయ ఊర్ధ్వరేతాయ శ్వాసని పైకి పంపించటం తద్వారా టైడల్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది సో మెదడుకి రక్త ప్రసరణ పెరుగుతుంది అందుకే జాలంధ్ర బంధనం అనేది కిందకి చేసేది కాదు పైకి చేసేది జాలంధ్ర బంధనం అనేది చేయటం వల్ల లంగ్స్ ఊపిరితిత్తులు వీక్గా ఉండేటువంటి బ్రాంక్యూల్స్ కూడా బలహీనంగా ఉండేటువంటి ఊపిరితిత్తుల పుప్పసంలో ఉండేటువంటి బ్రాంక్యూల్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి అందుకే సూర్యభేది ప్రాణాయామం తద్వారా ఆ ప్రాణం అనేది అణువణువున కణకణానికి వెళ్ళి మెటబాలిజాన్ని పెంచుతుంది అందువల్ల కొవ్వు కరిగిపోతుంది అందువల్ల పిత్తం అనేది కఫం అనేది తొలగిపోతుంది వాతం అనేది తొలగిపోతుంది ఎప్పుడు కుంభకం చేసినప్పుడు ఆ కుంభకం చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు తొందరపడి వేసారు బీపీ పెరుగుతుంది అందుకనే సూర్యభేది ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ ఉంటుందో వాళ్ళు సూర్యభేది చేసినా కూడా మధ్యలో మళ్ళీ ఈ విధంగా విరామం తీసుకోవాలి సో లేదా వెంటనే సూర్యభేది చేయాలి చంద్రభేది చేయాలి చంద్రభేది ప్రాణాయామం పిత్తం ప్రకోపించింది కనుక హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది కనుక ఏం చేయాలి
ఎడమ నాసిక ద్వారా వేయొచ్చు. దాన్ని చంద్రభేది అంటాం. ఇప్పుడు చంద్రభేదిని వేద్దాం. ఎడమ నాసిక ద్వారా శ్వాసను పీల్చుకోవడం, కుడి నాసిక ద్వారా వదిలేయటం. సూర్యభేదిని ఇలాగే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు మనం. సో మరి కూలింగ్ డౌన్ అంటే ఎడమ సూర్యభేదిలోనే భాగం చంద్రభేది అని అనుకుంటాం. సూర్యభేది ఇది సన్ హీటింగ్, చంద్రభేది ఇది మూన్ కూలింగ్. సో ఇప్పుడు మనం చంద్రభేదిని చేద్దాం. శ్వాసే పీల్చు ఎడమ నాసిక గుండ నెమ్మదిగా శ్వాసని జాలందర బంధనంబునందన పుప్పసకోశమున నింపే. నెమ్మదిగా నిప్పుడు కుడి నాసిక గుండ శ్వాసని వదిలివేయుచు. రేచకము చేయుచు. అగ్నిసార ఇది చంద్రభేది వేసేటువంటి విధానం. చంద్రభేదిలో పూట కదిలించకపోయినా పర్వాలేదు, కుంభకం చేయకపోయినా పర్వాలేదు కూడా. ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో చంద్రభేదిలో అంతర్ కుంభకం చేయాల్సిన అవసరం లేదు, బాహ్య కుంభకం చేయాల్సినటువంటి అవసరం లేదు. దోజ్ హూజ్ బ్లడ్ ప్రెషర్ ఇస్ వెరీ హై, అజిటేటెడ్ మైండ్స్, సో వాళ్ళు ఏం చేయాలి? ఎడమ నాసిక ఇప్పుడు మనసు ఆందోళనగా ఉంది, అలజడిగా ఉంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది, అప్పుడు కేవలం ఎడమ నాసిక ద్వారా తీసుకోవాలి, కుడి నాసిక ద్వారా వదిలేయాలి. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్ అండ్ దెన్ జస్ట్ ఇన్ ఎగ్జిహేల్ ఫ్రమ్ ద రైట్ నాస్ట్రిల్. ఇవి భేదాలు అందులో ఉండేటువంటి, సూర్యభేదిలో ఉండేటువంటి భేదాలు, ఆ తర్వాత చంద్రభేదిలో ఉండేటువంటి భేదాలు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, యు ఆర్ వెరీ హెల్దీ, అప్పుడు చతుస్థావస్థ అని అంటాం. సో ఏది ఆ చతుష్ట అవస్థానంలో చేయాలి. సో ఒకవేళ చతుష్ట అవస్థానంలో చేయలేకపోతే సో మనం ఏం చేయాలంటే సో ద్విపద అవస్థలో చేయాలి. అంటే పూరకము ఆ తర్వాత కేవలం రేషకం మాత్రమే ఉంటుంది. సో అందుకే మీ యొక్క లంగ్స్ కెపాసిటీని బట్టి ఉంటుంది. మొదట్లో 7 సార్లు చేస్తే చాలు, నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ పోవచ్చు. 1/2 hour, 1 hour, 2 hours మీరు ఎంత నిదానంగా చేస్తే మీ చెమటలో, మీ యొక్క శరీరంలో చెమటలు వచ్చేస్తాయి. సో శరీరంలో స్వెట్ వచ్చేస్తుంది, ఎందుకని మెటబాలిజం పెరుగుతుంది. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఎంత హ్యాండిల్ చేయగలుగుతామో అంతే హ్యాండిల్ చేయాలి. ఎక్కువ వేడి చేయకూడదు, వేడి చేస్తే టెస్టోస్టెరాన్ పెరిగిపోతుంది, అగ్రెసివ్ అయిపోతుంది, కామం ఉద్రేకం చెందుతుంది, కామోద్రేకం చెందుతుంది. అందుకనే సో సూర్యభేదిని సో నియంత్రణగా చాలా ఎంత చేయాలో అంతే చేయాలి. సూర్యభేది యాక్టివేట్ ద టెస్టోస్టెరాన్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద లస్ట్, ఇట్ ఇంక్రీజెస్ ద డిజైర్, దట్స్ వై ఇట్ హ్యాస్ టు బి డన్ మోడెస్ట్లీ అండ్ ఇన్ ఎ కంట్రోల్డ్ వే. అందుకే చంద్రభేది అనేది సూర్యభేది యాక్సిలరేటర్ ఇది. సో బ్రేక్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రతి సూర్యభేది చేయగానే సో చంద్రభేది కూడా చేయటం మంచిది, లేదా ప్రతి 7 సార్లు సూర్యభేది చేయగానే కనీసం 3 సార్లు అయినా కూడా చంద్రభేది ప్రాణాయామం చేయాలి. ఆ రేషియోలో చేస్తే మనసు అనేది సమత్వంలో ఉంటుంది. ఇది సూర్యభేది కానీ చంద్రభేది చేసేటువంటి విధానం. ఇప్పుడు ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళకి చేద్దాం. ఏది కుడిముక్కు ద్వారా పీల్చు, ఎడముక్కు ద్వారా వదిలేసేటువంటి సులభమైనటువంటిది చేద్దాం. దోస్ విత్ ద హార్ట్ ప్రాబ్లమ్ సో వీ సింప్లీ ట్రై టు డూ ఇన్హేలింగ్ ఫ్రమ్ రైట్ నాస్ట్రిల్, ఎగ్జిహేలింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, అది మాత్రమే చేయాలి. సో ఎడమ నాసిక ద్వారా పీల్చుకు కుడి నాసిక ద్వారా అంటే దాన్ని చంద్రభేది అంటాం. ఫస్ట్ వీ ప్రాక్టీస్ సూర్యభేది. మనం మొదలు ఏం చేద్దాం, సూర్యభేది చేద్దాం. అంటే సూర్యభేది అంటే ఏంది, కుడి నాసిక ద్వారా పీల్చుకోవాలి, ఎడమ నాసిక ద్వారా వదిలేయండి. ఇది మొదలు 7 సార్లు చేద్దాం. ఆ తదుపరి ఎడమ నాసిక ద్వారా పీల్చుకొని కుడి నాసిక ద్వారా వదిలేసేటువంటి చంద్రభేది చేద్దాం. ఇది ఎవరికి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో సో దోస్ విత్ ద ప్రాబ్లమ్స్. సో ఇట్ ఈస్ సింపుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ హెల్దీ, చతుష్ట అవస్థానంలో చేయాలి. సో 4 స్టెప్స్లో చేయాలి. సో 2 స్టెప్స్ అనేవి సో ఎవరికి వ్యాధి ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నెమ్మదిగా కుడి నాసిక ద్వారా చేద్దాం సూర్యభేది ప్రాణాయామం. ఏది సూక్ష్మ సూర్యభేది ప్రాణాయామం చేద్దాం. స్థూల సూక్ష్మభేది ప్రాణాయామం అయితే సూక్ష్మం అని అంటాం. ఈ లఘు సూర్యభేది ప్రాణాయామం చేద్దాం. ఈ విధంగా నెమ్మదిగా కుడి నాసిక ద్వారా పీల్చుకుంటూ బ్రీద్ ఇన్ 2 3 4 5
నాసిక గుండ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ ఎడమ నాసిక గుండ రేచకము ఏకం ద్వేనం త్రీనం చతురం కుడి నాసిక ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ ఎడమ నాసిక గుండ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ కుడి నాసిక ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ ఎడమ నాసిక గుండ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ కుడి నాసిక ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ ఎడమ నాసిక ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ కుడి నాసిక ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ ఎడమ నాసిక ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ కుడి నాసిక ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ ఎడమ నాసిక ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ ఈ విధంగా కుడి నాసిక గుండా పురకం చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ ఎడమ నాసిక గుండా వామ నాసిక గుండా శ్వాసను వదిలేస్తూ 7 సార్లు ఈ విధంగా చేయవచ్చు. నేను కౌంట్ తక్కువగా చెప్తాను ఎందుకంటే తొందరగా మీకు మొదట్లో ఊపిరితిత్తుల నిండా అంత లంబంగా తీసుకోలేరు కనుక మీ యొక్క కెపాసిటీ తక్కువ ఉంటుంది కనుక. సో మీ యొక్క కెపాసిటీ పెరిగిన కొద్దీ ఎలాంటి శ్రమ లేకుండా ఎలాంటి కష్టం లేకుండా ఎప్పుడైతే సులభంగా ఎక్కువసేపు తీసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే ఎక్కువసేపు తీసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుంది? శ్వాసే వచ్చే కుడి నాసిక గుండ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ శ్వాసే వెళ్ళే ఎడమ నాసిక గుండ ఏకం ద్వేనం త్రీనం చతురం పంచమ షడమ సప్తమ ఒక అకంప్లిష్డ్ ఏ ప్రాక్టీషనర్ ఎవరైతే ఆల్రెడీ యోగా చేస్తున్నారో వాళ్ళ యొక్క శ్వాస అనేది ఈ మాత్రం ఉండాలి. ఎలా ఉండాలి? ఇంతసేపు ఉండాలి. అహం సూర్యభేదనం ప్రాణాయామం కరిష్యామి అహం చంద్రభేదనం ప్రాణాయామం కరిష్యామి కుర్వంతు లభ్యతే నిర్వంతు వ్యాధీనా తత్ర గురూణాం ప్రణమోక్షతే. My name is Martina. I have been meditating regularly for 7 years now. And I can share a few things that meditation has done for me and is doing for me and something that keeps me motivated to meditate. So first of all, I think in my personal life, the greatest change has been an increasing sense of feeling calm, feeling kind of clear about things in life, feeling that whatever life brings, I can approach with a confidence that
there is some sort of groundedness in me that will take me through things, that will allow me to go through things without feeling overwhelmed by them. Which doesn't mean I don't get overwhelmed by things, but it just means that meditation helps cope with things in daily life, and sometimes difficulties happen. What meditation also does for me is, I think, it increases my ability to feel joy, to feel really, really happy, and to appreciate the people who are around me, my friends, my family. I think my relationships with people have really, really improved since I started meditating, and I'm very, very grateful for the practice of meditation that has allowed me to slow down a little bit and to realize how wonderful life is and how wonderful the people around me are and what it means to actually be here and live. And meditation allows us to realize that just a little bit better. What meditation also does for me, it helps me enormously in my professional life. I'm an academic, and a lot of the things that I do have to do with relating to people, working with people, and I also feel that thanks to meditating regularly, I'm able to approach working with colleagues in a calmer way. I would like to believe that I can understand people a little bit better because I meditate. On the other hand, in my practice as a researcher, as an academic, I find that meditation helps me in writing, in particular. A very, very practical thing that meditation does for me. If I have a day of writing ahead of me, I know that when I meditate in the morning, what happens is writing becomes just smoother, easier. I kind of know what I'm going to do. I know how it's going to happen. Again, it doesn't mean that there are no difficulties, but for anybody who struggles with the creative process, I think meditation is the answer.